ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించడంపై టీడీపీ నాయకులు అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. నిన్నటి వరకు ఎన్నికలు వద్దన్న ప్రభుత్వం ఇప్పుడు బలవంతంగా ఏకగ్రీవాలు చేయాలనుకోవటం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికలు ప్రకటించడంపై ఎస్సీసీ కుట్ర చేశాడని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడటాన్ని విమర్శించారు. 2020లో ఎన్నికల సమయంలో ఏకగ్రీవాలు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది తెలుగు చదవడమే కష్టమైతే ఇంగ్లీష్ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఏకాభిప్రాయానికి రావటం మంచిదే కానీ బలవంతంగా ఏకగ్రీవాలపై ప్రభుత్వం ఇలాంటి ధోరణికి వెళ్లటం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రానికి ముఖ్య అధికారి కాబట్టి మీరు ఏమి చేయలేరు కాబట్టి దొంగచాటున దొడ్డిదారిన ఈ ప్రకటన ఇచ్చారు. అసలు ఈ ప్రకటన ఇవ్వడానికి ప్రభుత్వానికి ఉన్న అర్హత ఏంటి? ఎలక్షన్ కోడ్లో ఉండగా ఇటువంటి ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వచ్చా? మరి ఇచ్చినప్పుడు ప్రజలందరికీ చేరడానికి గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాలో ఏఎన్స్ ఏరియాలో ఇంగ్లీష్ పేపర్లు ఏమైనా చదువుతాడండి? అది తెలుగు పేపర్లే కష్టం. మీరు ఎన్నికల నియమావళి అలాగే నామినేషన్ పత్రాలు అన్నీ తెలుగులో వేశారు, ఇంగ్లీష్లో కనీసం సప్లై కూడా చేయలేదు. వాళ్ళు మేము అడగబోతున్నాం మా ఇంగ్లీష్ కాపీ కావాలని. అటువంటి పరిస్థితుల్లో మీరు ఇంగ్లీష్ పేపర్లు వేసి అంటే మీ దృష్టిలో ఇవాళ అన్ని స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెట్టాం కాబట్టి అందరికి ఇంగ్లీష్ వచ్చేసింది అనుకుంటున్నారేమో. ఈ రకమైన మిస్యూస్, కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ యాడ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పంచాయతీ ఎన్నికలు మీరిచ్చే 5 లక్షలు 10 లక్షలకి ఏకగ్రీవం కావు. అక్కడున్న పరిస్థితులు వేరే ఉంటాయి, అక్కడున్న వాతావరణం వేరే ఉంటుంది. మీ పార్టీలోనే 2 గ్రూపులు ఉంటాయి, మా పార్టీలో 2 గ్రూపులు ఉంటాయి. ఆ 2 గ్రూపుల మధ్య విభేదాలు మీరు నేను చెప్పిన ఇన్రవు కదా. ఇనానమస్ అనేది, ఏకగ్రీవం అనేది మంచిదే. చిన్న చిన్న పంచాయతీలు ఎన్నికల ఖర్చు కక్షలు ఇవన్నీ జరగకుండా ఏకగ్రీవం మంచిదే. కానీ గత సంవత్సరం గత ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇది ఇవ్వలేదు, అప్పుడు లేని వాళ్ళు ఎందుకు వచ్చింది మీకు ఆలోచన అంటే బలవంతంగా చేయటానికి ఏకగ్రీవం చేసుకోండి. ప్రభుత్వం ఎందుకు చెప్పాలి ఏకగ్రీవం చేసుకోమని? మరి అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా చెప్పొచ్చు కదా మొన్న ఏకగ్రీవం చేసుకోండి అని. మరి ఒక కాన్స్టిట్యున్సీకి ఏకగ్రీవం అవుతే, ఎమ్మెల్యే కనుక ఏకగ్రీవం అవుతే మరి నేను కోట్లు ఇస్తాను అది కూడా చెప్పండి. గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇచ్చామనేది దీనికి ఎవరో చేయనట్టు మేము కూడా ఎమ్మెల్యేలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఏకగ్రీవం అవుతే ఇంత ఇస్తామని చెప్పి చెప్పండి. లేదు ఏ ప్రభుత్వం చేయాలా, మీరు చేయండి. మీరేదో గొప్పగా చేసామని ఇవాళ 1 లక్ష ఖర్చు పెట్టి యాడ్ ఇచ్చారు కదా, ఈ పెద్ద యాడ్ ఇంగ్లీష్ పేపర్లో యాడ్ ఇచ్చుకోవడం, ప్రభుత్వ ఖర్చు దానం చేయటం, ఎస్సీసీ కుట్ర, దేనికి కుట్ర చేశాడు ఆయన? మీరేం నష్టపోయారు? మీరు అహంకారంతో 151 సీట్లు వచ్చిన మతంతో మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే రాజ్యాంగం ఒప్పుకోదు. మంత్రి గారు, మీరు సీనియర్ మంత్రి ఈ కేబినెట్లో, నాకు తెలిసి బొత్స గారు మీరు మోస్ట్ సీనియర్ మోస్ట్